ఓవర్ స్టిములేషన్. ఓవర్ స్టిములేషన్ ఇది ఎలాంటిదంటే, ఈ రోజుల్లో ఇది కొన్ని కోట్ల మందిని మెల్లిమెల్లిగా వారిని వారి లోపల నుండి నాశనం చేస్తూ వస్తుంది. వారి జీవితంలో వారు దేనికి పనికి రాకుండా వారిని మారుస్తూ వస్తుంది. చాలా మందికి వారి లైఫ్లో ఇలా జరుగుతుందన్న విషయాన్ని కూడా చాలా మంది గుర్తించలేకపోతున్నారు. మీరు ఇటువంటి గ్రూప్లో లేరనే నేను భావిస్తున్నాను. ఈవెన్ ఉన్నా కానీ ఈ వీడియో అయ్యేలోపు ఇందులో నుండి ఎలా బయటపడాలో క్లియర్గా తెలుసుకుందాం. కొన్ని రోజుల కిందట కనుక మనం చూసినట్లయితే, మనమందరం మనతో మనమే యుద్ధం చేసేవాళ్ళం. అప్పుడు మీకు అనిపించేది మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయగలరు అని. కానీ ఇప్పుడు మీరు అలాగే మీలాంటి చాలామంది వ్యక్తులు ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలుసా? మీకంటే 1000 రెట్లు స్మార్ట్గా ఉన్నటువంటి యాప్ డెవలపర్స్, డేటా సైంటిస్ట్, మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్, బిహేవియరల్ సైంటిస్ట్, బిగ్ మ్యాసివ్ సోషల్ మీడియా కంపెనీస్ అండ్ టెక్ జెంట్స్తో మీరు యుద్ధం చేస్తున్నారు. మీరందరూ ఈ ప్రొఫెషనల్స్తో యుద్ధం చేస్తున్నారు. బట్ మీరు ఇలా చేస్తున్నారని మీకు అస్సలు తెలీదు. ఎందుకంటే మీకు తెలియకుండా ఉండాలనే ఈ ప్రొఫెషనల్స్ అందరూ కోరుకుంటూ ఉంటారు కాబట్టి. అసలు మీరు ఇలా ఎందుకు అనుకుంటున్నారు? ఇలా మీరు ఎందుకు అనుకుంటున్నారంటే, వీళ్ళ ప్రోడక్ట్స్ని మీరు యూజ్ చేయాలని వారు కోరుకుంటున్నారు కాబట్టి. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కలిసి వాళ్ళ యొక్క ప్రతి యాప్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారంటే, మీ లైఫ్ స్టైల్, మీరు తినే ఫుడ్స్, మీరు వేసుకునే బట్టలతో సహా వారు ఏ విధంగా వాటిని డిజైన్ చేస్తున్నారంటే, మీరు వాళ్ళ ప్రోడక్ట్స్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసే విధంగా వాటిని డిజైన్ చేస్తూ వస్తున్నారు. మీరిలా వారి ప్రోడక్ట్స్ని యూజ్ చేసిన ప్రతిసారి మీ మైండ్ అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. ఇలా స్టిమ్యులేట్ అయిన ప్రతిసారి మీరు ఒక మంచి అనుభూతిని పొందుతూ ఉంటారు. ఇలా మీరు ఎప్పుడైతే వారి ప్రోడక్ట్స్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మీ మైండ్ అనేది స్టిమ్యులేట్ అవుతూ అవుతూ ఈ ఓవరాల్ స్టిమ్యులేషన్లోనే మీరు మునిగిపోతారు. ఈ విధంగా మీరు వాళ్ళ ప్రోడక్ట్స్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఈ స్టిమ్యులేషన్లోనే మీరు మునిగిపోవాలి అని వారిలా చేస్తున్నారు. సో దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం కొంచెం హిస్టరీలోకి వెళ్లాల్సి ఉంటుంది. 1665లో ఐజక్ న్యూటన్ గారు తన ఇంటి నుండి యాపిల్స్తో నిండి ఉన్న చెట్టుని చూస్తున్నారు. ఆ టైంలో సడన్గా ఒక యాపిల్ అనేది ఆ చెట్టు పై నుండి కింద పడుతుంది. మనందరికీ ఇలా జరగడం అనేది అదేమంత గొప్ప విషయం కాదు. బట్ న్యూటన్ గారు ఆ యాపిల్ ఆ చెట్టు పై నుండి కింద పడే ప్రాసెస్ అంతా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు. దీని ద్వారానే వారు లా ఆఫ్ మోషన్ని కనుగొని ఈ మోడర్న్ ఫిజిక్స్ని కంప్లీట్గా చేంజ్ చేశారు. న్యూటన్ గారు వీరెప్పుడైతే లా ఆఫ్ మోషన్ కనుగొన్నారో, వీరు ఆ టైంలో ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్, రీసెర్చ్ ఆర్ బుక్స్ లాంటివి చదువుతూ ఎటువంటి ఇన్ఫర్మేషన్ని వీరు గ్యాదర్ చేయడం లేదు. వారు ఎటువంటి రీజన్ లేకుండా జస్ట్ నార్మల్గా తన ఇంటి కిటికీ నుండి బయటకు చూస్తున్నారు. వారు అలా చేయడానికి రీజన్ ఏంటంటే, ఆ టైంలో వారు చాలా బోర్డ్గా ఫీల్ అయ్యారంట. ఇక్కడ మనం మాట్లాడుకునేది 16th century గురించి. బట్ ఇప్పుడు టైం చాలా చేంజ్ అయిపోయింది. ఈ రోజుల్లో ఎవరైనా సరే వారికి బోర్ కొట్టిందనుకోండి, వీరందరూ న్యూటన్లా కిటికీ వైపు చూడరు. ఏదైనా కింద పడినా కానీ దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆ విషయాన్ని చూడరు. అసలు మనకున్న థాట్స్ గురించి మనం కొంత టైం ఇవ్వడానికే మనకు బోర్ కొడుతూ ఉంటుంది. అందుకనే మనం మనల్ని ఎప్పుడు కూడా బోర్ అనే పదానికి దూరంగా ఉంచుతూ ఉంటాం. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం మనల్ని బోర్డ్గా ఫీల్ అవ్వనివ్వము. దీనికి రీజన్ డిస్ట్రాక్షన్స్ కూడా కాదు. మన దగ్గర నుండి డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ మనం తీసి పారేసినా కానీ మనలో మనం ఏదో ఒకటి చేయడానికి మనం ఎప్పుడూ రెడీగానే ఉంటూ ఉంటాం. మన బ్రెయిన్ అనేది ఎంత పెద్ద మొత్తంలో ఈ ఓవర్ స్టిమ్యులేషన్కి అలవాటు పడిపోయిందంటే, మీరు బోరింగ్గా ఫీల్ అయ్యే బదులుగా ఒక ఎలక్ట్రిక్ షాక్ తీసుకో అని చెప్పినా మీరు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. సో ఈ విషయం పైనే సోషల్ సైకాలజిస్ట్ టిమోతీ విల్సన్ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో ఒక స్టడీని కండక్ట్ చేశారు. ఇందులో వీరు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ని పిలిచారు. అలా పిలిచి వారిపై వీరు ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేశారు. దీనికి వారు థింకింగ్ పీరియడ్స్ అని పేరు కూడా పెట్టారు. ఇందులో వీరు ప్రతి ఒక్కరిని ఒక్కో రూమ్లో ఉంచారు. కంప్లీట్ వైట్ అండ్ వైట్ రూమ్లో వారిని ఉంచారు. వారి దగ్గర వారికి సంబంధించిన మెటీరియల్స్ అన్నింటినీ తీసుకున్నారు. వారు ఏదైనా చేయడానికి వారి దగ్గర ఏం లేదు. వారు జస్ట్ వారి ఆలోచనలతో మాత్రమే వారు ఆ రూమ్లో ఉండే విధంగా ఆ రూమ్ని డిజైన్ చేశారు. వారి ఎంటర్టైన్మెంట్ రీసోర్స్ వచ్చేసి జస్ట్ ఆ ఒక్క రూమ్ మాత్రమే. ఒక 10-15 మినిట్స్ తర్వాత వారి ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఉందని వారిని అడగ్గా, అందులో ఉన్న 50% పీపుల్ ఇలా చేయడం వారికి అస్సలు నచ్చలేదని వారు చెప్పారు. దీని తర్వాత ఆ రీసెర్చర్స్ వారందరినీ అదే రూమ్లో మరొక 15 మినిట్స్ ఉంచారు. బట్ ఈసారి వారితో పాటుగా ఒక రెడ్ బటన్ని అందులో ఇన్స్టాల్ చేశారు. ఆ రెడ్ బటన్ని ప్రెస్ చేసిన ప్రతిసారి ఒక ఎలక్ట్రిక్ షాక్ అనేది వస్తుంది. మీరు కావాలనుకుంటే మీరు ఆ ఎలక్ట్రిక్ షాక్ని తీసుకోవచ్చని వారికి చెప్పారు. మనం జనరల్గా చూసుకుంటే ఎవరైనా సరే వారికి వారు షాక్ ఎవరిచ్చుకుంటారు. ఇదంతా యూజ్లెస్ పని అని అనుకున్నారు. బట్ ఇందులో 60% మెన్ అండ్ 25% ఉమెన్ ఎవరైతే ఉన్నారో, వీరు ఆ ఎలక్ట్రిక్ షాక్ బటన్ని పదే పదే ప్రెస్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారు ఏ పని చేయకుండా సైలెంట్గా ఉండడం వల్ల వచ్చే పెయిన్ని తట్టుకోవడం కంటే ఎలక్ట్రిక్ షాక్ తీసుకోవడం చాలా సులభమని వారు ఫీల్ అయ్యారు.
ఈ రీసెర్చ్ మనకు ఏం చెబుతుందంటే, చాలామంది వ్యక్తులు ఏం చేయకుండా జస్ట్ వారి థాట్స్తో కూర్చునే బదులుగా వారికి వారు ఫిజికల్ పెయిన్ ఇచ్చుకోవడం వారు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బట్ మనం ఇలా ఎందుకు చేస్తాం? దీనికి రీజన్ అది మన మైండ్లోనే దాగి ఉంది. మీరు గనక మన మైండ్ని గనక కొంచెం శ్రద్ధ పెట్టి పరిశీలించినట్లయితే, మన మైండ్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుండి ఎక్కువ మొత్తంలో ఏం మారలేదు, అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల కిందట మన ఆన్సెస్టర్స్ అందరూ సర్వైవ్ అవ్వడానికి చాలా విధాలుగా స్ట్రగుల్ అవుతూ ఉండేవారు. కొత్త కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ అవుతూ ఉండేవారు. ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉండేవారు. వేటాడడానికి వారు ఏదైనా కొత్త జంతువుని చూసారనుకోండి, ఆ టైంలో వారు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యేవారు. అలాగే వారు వెళ్ళిన దారిలో ఏవైనా ఫ్రూట్స్ ఆర్ వాటర్ లాంటివి దొరికాయనుకోండి, దాన్ని వారు చాలా పెద్ద విషయంగా భావించేవారు. బట్ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అది మనకు అంతలా ఎగ్జైట్మెంట్ అనేది ఇవ్వదు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్, వర్చువల్ రియాలిటీ అండ్ AI ఇవి డే టు డే మనం ఎగ్జైట్మెంట్ని ఫీల్ అయ్యేలా మనల్ని తయారు చేస్తున్నాయి. ఈ ఎగ్జైట్మెంట్ కోసమే పూర్వకాలంలో మన పూర్వీకులు ఏదైనా వేటని కానీ లేదా ఏవైనా పనులను కానీ మన పూర్వీకులు చూసినప్పుడు వారు చాలా మోటివేటెడ్గా ఫీల్ అయ్యేవారు. ఈ రోజుల్లో ఇటువంటి మోటివేషన్ కోసం మనం ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్, ఏదైనా జంక్ ఫుడ్ కావచ్చు లేదా ఏదైనా న్యూ ట్రెండ్ కావచ్చు, ఇలాంటి విషయాలకు మనం మోటివేటెడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. మనం మోటివేటెడ్గా ఫీల్ అవ్వాలా లేదా అనే డోపమిన్ అనే ఫీల్ గుడ్ కెమికల్ అనేది డిసైడ్ చేస్తుంది. డోపమిన్ గురించి మీరు చాలా సార్లు వినే ఉంటారు, ఇది ఒక ప్లెజరబుల్ కెమికల్ అని. బట్ దీని గురించి మనకు చాలా బ్యాడ్ వేలో చెబుతున్నారు. చాలా మందికి ఏమనిపిస్తుందంటే, డోపమిన్ అనేది ఒక ఫీల్ గుడ్ కెమికల్ అని అనుకుంటారు. మీరు ఎప్పుడైతే ప్లెజర్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది అని చెబుతూ ఉంటారు. బట్ ఇది చాలా మట్టుకు నిజం కాదండి. ఎందుకంటే డోపమిన్ అనేది ఇది ఒక మోటివేటింగ్ బ్రెయిన్ కెమికల్ అని మనం చెప్పవచ్చు. ఈ డోపమిన్ అనేది జస్ట్ రివార్డ్ వచ్చిన తర్వాత మాత్రమే ఇది మీలో రిలీజ్ అవ్వదు. మీరు ఎప్పుడైతే ఒక పర్టికులర్ యాక్టివిటీ మీరు చేయడం వల్ల మీకు ప్లెజర్ వస్తుందని మీరు ఫీల్ అవుతారో అప్పుడు ఈ కెమికల్ అనేది మీ బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. ఒకప్పుడు మన పూర్వీకులకు వారికి ఎప్పుడైతే ఒక జంతువు కనిపిస్తుందో అలా కనిపించిన వెంటనే వారి మైండ్లో ఈ డోపమిన్ అనేది రిలీజ్ అయ్యేది. అలా ఆ డోపమిన్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఆ జంతువును వేటాడడానికి ఈ కెమికల్ అనేది వారిని మోటివేట్ చేస్తూ ఉండేది. ఇదే విధంగా మనం చూసినట్లయితే, మీరు ఎప్పుడైతే మీ ఫోన్ యొక్క నోటిఫికేషన్ సౌండ్ వింటారో మీ మైండ్లో డోపమిన్ అనేది ముందుగానే రిలీజ్ అయిపోతుంది. ఇలా ఇది మీరు మీ ఫోన్ యూజ్ చేయడానికి మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ఇక్కడ మీరు దీన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వేల సంవత్సరాల కిందట బ్రతకడం లేదు, ఇప్పుడు మనం ఈ సూపర్ నార్మల్ స్టిములే ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇక్కడ మీరు జనరల్గా సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, మీమ్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ట్వీట్స్ కావచ్చు, వీడియోస్, ఇమేజెస్, మీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్, మీరు వేసుకునే బట్టల నుండి మీరు తినే ఫుడ్ వరకు ప్రతిదీ ఏ విధంగా డిజైన్ చేస్తున్నారంటే, వాటిని మీరు యూస్ చేయడం వల్ల మీరు చాలా ఎక్కువ మొత్తంలో ప్లెజర్ని ఫీల్ అయ్యేలా వాటిని డిజైన్ చేస్తున్నారు. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కలిసి మిమ్మల్ని అందరినీ ఈ ఓవర్ స్టిములేషన్కి బానిసలుగా మార్చడానికి రాత్రి పగలు కష్టపడుతున్నాయి. ఈ ప్రపంచాన్ని ఓవర్ స్టిములేషన్లో ముంచడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ సూపర్ నార్మల్ స్టిములై అనేది మన బ్రెయిన్ యొక్క న్యాచురల్ రివార్డ్ పాత్వేని హైజాక్ చేస్తుంది. వన్స్ ఒక్కసారి మన బ్రెయిన్ అనేది దీనికి అడిక్ట్ అయిపోయింది అనుకోండి, మన బ్రెయిన్కి ఏమనిపిస్తుందంటే, సోషల్ మీడియా యూజ్ చేస్తూ మనం మన సర్వైవల్ కోసం చాలా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నామని మనకు అనిపిస్తూ ఉంటుంది. అది మనకు చాలా మంచి ప్లెజర్ ఇస్తుందని మనం అనుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం జంక్ ఫుడ్ని తీసుకుందాం. ఫుడ్ అనేది మనం ఎప్పుడు చూసినా కానీ మన సర్వైవల్కి ఇది ఒక ఇంపార్టెంట్ భాగం అని చెప్పవచ్చు. పూర్వకాలంలో ఎక్కువగా తినడం అంటే మనం ఎక్కువ కాలం పాటు మనం బ్రతకవచ్చు అని అనుకునేవారు. మనకి ఎక్కువగా ఫుడ్ అనేది ఎందులో దొరికేదంటే హై క్యాలరీ ఫుడ్లో మనకు దొరికేది. ఆ టైంలో ఈ హై క్యాలరీ ఫుడ్తో మన వల్ల స్టమక్స్ అనేవి ఫుల్గా నిండిపోయి ఉండేవి. అందుకనే ఈ రోజుల్లో ఏ విధంగా జంక్ ఫుడ్స్ని రెడీ చేస్తున్నారంటే, ఎంత వీలైతే అంత హై ఫ్యాట్ అండ్ క్యాలరీస్తో ఈ జంక్ ఫుడ్స్ అన్నింటినీ నింపేస్తున్నారు. మనం ఎప్పుడైతే ఒక ప్యాకెట్ ఆఫ్ చిప్స్ తింటామో అప్పుడు మన బ్రెయిన్ అనేది దీన్ని గుర్తుంచుకుంటుంది. అలా ఎప్పుడైతే మన ముందుకి ఒక చిప్స్ ప్యాకెట్ వస్తుందో మన బ్రెయిన్ తనంతట తనే మన బ్రెయిన్లో చాలా ఎక్కువ మొత్తంలో ఈ డోపమైన్ని రిలీజ్ చేస్తుంది. ఇలా కావడం వల్ల ఈ డోపమైన్ అనేది మనల్ని ఆ చిప్స్ తినడానికి మనల్ని మోటివేట్ చేస్తుంది. దీని తర్వాత మనం మన డోపమైన్ సిస్టమ్కి ఒక బానిసలా మారిపోతాము. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే, మన డోపమిన్ సిస్టమ్ అనేది ఏదైతే చెబుతుందో దాన్ని మాత్రమే చేయడానికి మనం ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటాం. ఈ మోడర్న్ వరల్డ్ని పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని చాలా డీప్గా అర్థం చేసుకున్నాయి. ఫేస్బుక్, నైక్, స్నాప్చాట్, కోకోకోలా, యూట్యూబ్ అండ్ మెక్డొనాల్డ్స్, ఈ $1 billion కంపెనీస్ అన్ని ఒకే ఒకటి కోరుకుంటాయి. అదేంటంటే, మీరు వారి కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉండాలి అని వారు కోరుకుంటారు.
దీన్ని వారు పాసిబుల్ చేయడానికి వారి ప్రోడక్ట్ని, వారి ఆల్గోరిథంని, ప్రతి చిన్న విషయాన్ని వారు ఏ విధంగా డిజైన్ చేస్తున్నారంటే, మీరు ఎప్పుడైతే వారి ప్రోడక్ట్స్ని వాడతారో, మీరు ఇలా వాడడం వల్ల మీ మైండ్లో చాలా ఎక్కువ మొత్తంలో ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. మీరు వారి ప్రోడక్ట్స్ని రెగ్యులర్గా వాడడం వల్ల మీ మైండ్ అనేది ఓవర్ స్టిమ్యులేషన్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు వారి యొక్క ప్రోడక్ట్స్ని వాడుతూ మీరు ఓవర్ స్టిమ్యులేట్ అయ్యేలా మిమ్మల్ని తయారు చేస్తున్నాయి. ఇలా చేస్తూ చేస్తూ మీరు ఇందులో మునిగిపోయేలా మిమ్మల్ని తయారు చేస్తున్నాయి. ఇప్పటి వరకు చాలామంది ఎంతలా ఓవర్ స్టిమ్యులేషన్లోకి వెళ్ళిపోయారంటే, వీరు సరిగ్గా ఒక విషయంపై కొంతసేపు కూడా సరిగ్గా ఫోకస్ చేయలేని విధంగా మారిపోయారు. ప్రతిసారి డిస్ట్రాక్ట్ అవుతూనే ఉంటారు. ఇలా ప్రతిసారి డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఒకే ఒక్క కారణం అండి, అదేంటంటే ఓవర్ స్టిమ్యులేషన్. ఎందుకంటే వీరి బ్రెయిన్ అనేది ఈ సూపర్ నార్మల్ స్టిములైకి అనుగుణంగా రీప్రోగ్రామ్ చేయబడింది. ఏవైతే న్యాచురల్ స్టిములైస్ ఉన్నాయో, లైక్ ఖాళీగా కూర్చోవడం, నేచర్ని అబ్జర్వ్ చేయడం, వాకింగ్కి వెళ్ళడం, ఇవి చేయడం వల్ల రివార్డింగ్ లాంటిది ఉండదు అని కాదు, ఇవి చేయడం వల్ల కూడా మీరు ప్లెజర్ని పొందవచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బట్ ఈ సూపర్ నార్మల్ స్టిములై ముందు ఇవి అస్సలు పనిచేయవు. అందుకనే ఈ ఓవర్ స్టిములేషన్కి లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇది. అదేంటంటే, మీరు ఈ న్యాచురల్ స్టిములై యొక్క యాక్టివిటీస్ని మీరు పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. సూపర్ స్టిములైకి సంబంధించిన అండ్ దీనికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటినీ మీరు తగ్గించాల్సి ఉంటుంది. ఇలా మీరు చేయడం వల్లే మీ బ్రెయిన్ని మీరు నార్మల్ కండిషన్లోకి తీసుకురావచ్చు. ఇక్కడ కొద్ది రోజుల వరకు టిప్స్ అండ్ ట్రిక్స్ లాంటివి ఏం పనిచేయవు. మీరు దీని నుండి లాంగ్ టర్మ్ వరకు దీని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని అనుకుంటున్నట్లయితే, మీరు చాలా కాన్షియస్గా డెసిషన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ లైఫ్లో ఎంతవరకు ఈ స్టిములేషన్ని కోరుకుంటున్నారు అని, సూపర్ నార్మల్ స్టిములైకి ఎంత టైం ఇవ్వాలి, నార్మల్ స్టిములైకి ఎంత టైం ఇవ్వాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. దీన్ని స్టార్ట్ చేయడానికి మీరు అన్నింటికంటే ముందు మిమ్మల్ని మీరు మీ ఫోన్ నుండి మిమ్మల్ని మీరు దూరం పెట్టండి. ఎందుకంటే మీరు గనక మీ ఫోన్ను గనక మీ పాకెట్లో పెట్టుకున్నారనుకోండి, ఇది అన్నింటికంటే ది మోస్ట్ పవర్ఫుల్ సూపర్ నార్మల్ స్టిములై అని గుర్తుంచుకోండి. బట్ మీ ఫోన్ లేకుండా మీ లైఫ్ అనేది చాలా కష్టంగా మారిపోద్ది. మీకున్నటువంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ యాప్స్ అన్నింటినీ డిలీట్ చేయడం అనేది ప్రాక్టికల్ మాత్రం కాదు. బట్ ఇప్పుడు చెప్పే 3 ప్రాక్టికల్ థింగ్స్ అనేవి మిమ్మల్ని ఈ ఓవర్ స్టిమ్యులేషన్ లైఫ్ నుండి మిమ్మల్ని కాపాడతాయి. 1, డిలీట్ అన్నెసెసరీ యాప్స్. మీ ఫోన్ని ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా ఉండే విధంగా మార్చండి. ఒక మినిమలిస్టిక్ అప్రోచ్ని ఫాలో అవ్వండి. మీకు నిజంగానే సోషల్ మీడియాని ఫాలో అవ్వాలి అని అనిపించింది అనుకోండి, జస్ట్ 1 or 2 యాప్స్ని మాత్రమే వాడండి. అంతకు మించి వెళ్ళకండి. యూజ్లెస్ గేమ్స్ లాంటివి మీ ఫోన్లో ఉంచకండి. జస్ట్ ఎటువంటి యాప్స్ని వాడతారంటే, ఏ యాప్స్ని అయితే మీరు చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతారో వాటిని మాత్రమే యూజ్ చేయండి. మీ ఫోన్లో ఉన్న యాప్స్ అన్నింటి యొక్క నోటిఫికేషన్స్ని ఆఫ్లో ఉంచండి. సింపుల్గా చెప్పాలంటే ఫోన్ని చాలా తక్కువగా వాడండి. 2, మీ మైండ్ని ఓవర్ స్టిమ్యులేట్ చేసేటటువంటివి, లైక్ జంక్ ఫుడ్స్, క్లాత్స్, బ్రాండ్స్, థింగ్స్ అండ్ యాక్టివిటీస్ అండ్ హ్యాబిట్స్ లాంటి వాటికి దూరంగా ఉండండి. మీరు ఏదైనా సరే చేసే ముందు మిమ్మల్ని మీరు అడగండి, ఇది నా బ్రెయిన్ని ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుందా అని. 3, మీ డే మొత్తంలో మీ డైలీ రొటీన్లో బోర్డమ్ నుండి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించకండి. మీ యొక్క బోర్డమ్ని ఎంబ్రేస్ చేయండి. అన్నింటిని పక్కన పెట్టి మీతో మీరు కొంత సమయాన్ని స్పెండ్ చేయండి. ఎందుకంటే ఈ బోర్డంలోనే గొప్ప గొప్ప వ్యక్తులకి చాలా గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చాయి. ఈ బోర్డం అనేది ఇది మీకు శత్రువు కాదండి, బట్ ఈ ఓవర్ స్టిమ్యులేషన్ అనేది మీకు ఖచ్చితంగా శత్రువు అని గుర్తుంచుకోండి. సో ఈ వీడియో ఇక్కడ వరకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.